యోబును అంటున్నాడు సాతానుడచా, ఓరకనే యోబు నిన్ను నమ్ముకొనినా, నీవు ఆయన ఈ చుట్టూ కంచె వేసితివి కదా, 10 మంది బిడ్డలను చితివి కదా, ఆస్తి పోస్తులను చితివి కదా, అన్ని ఇచ్చితే నిన్ను యోబు దండం పెట్టడా, ఇది పెద్ద గొప్ప, నీ సేవడు గొప్పోడు 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 అంటున్నా అని దెబ్బుతుంది సాతానుడు వచ్చి. అబ్బా వాడికి ఎప్పుడు చూసినా మంట బాగున్నోడు దగ్గరికి వెళ్తే, బాగున్నోడు చూస్తే ప్రభు దగ్గరికి వెళ్తుంది. ఆ జైపాల్ 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 అంటున్నావే, జైపాల్కి కాలు చెయ్యి బాగా ఆడుతుంది కదా, కాలు పెడగొట్టు చూద్దాం, చెయ్యి కొట్టుకుంటూ చూద్దాం, నడు వెరగొట్టు చూద్దాం. నా నడు విరిగిందండి, యాక్చువల్గా నాకు స్పైనల్ కార్డ్ సర్జరీ జరిగింది, మేజర్ సర్జరీ జరిగింది. 6 నెలలో 3 నెలలో నాకు తెలీదు, ఒక ఇదేసుకొని మెల్లగా నడుతుంటే మా పాస్టర్ గారులు అందరూ వచ్చి, అయ్యా అన్నయ్యా ఇట్ అయిపోయా వెంటనయ్యా, పరుగులు ఉరుకులు చేసేవాడివి, ఇట్ట చేసే సేవకుడికి నీకే వచ్చింది ఏంటన్నయ్యా, ఈ కష్టం ఏంటన్నయ్యా అంటే, ఏమనయ్యా ఇట్టగా చేస్తాను సేవ, ఏం పోయింది, నేను ఆయన సేవకుండా కదా అట్టయితే ఇట్టగా చేస్తాను, ఏం పోయింది అట్ట చేస్తాను. ఏమండి ఇప్పుడు నాకు సర్జరీ జరిగిందనే తెలియదు, ఎంతసేపు నిలబడమన్నా నిలబడతాను, ఎలా వంగమన్నా వంగుతాను, ఎంత ప్రయాణాలు చేయమన్నా చేస్తాను, ఏమి నడుమిరిగితే రెస్ట్ తీసుకుంటున్నారు పాస్టర్ గారు అని కూర్చుంటే అది బిగుసుకుపోద్ది అక్కడ. నన్ను ఊరుకున్నాడు అనుకున్నారా సాతానుడు? ఎన్ని రీతులుగా శోధించాడు, అన్ని రీతులుగానూ శోధించాడు. ఈ కాపరంలో ఉన్నప్పుడైతే ఎన్ని రీతులుగా శోధించాడో నేను ఇవన్నీ చెప్పడానికి ఇప్పుడు కుదరదు, కానీ నా మటుకైతే ప్రతిగడ క్రీస్తియాను చిన్న పుస్తకం ముందు నా సాక్ష్యం కావాలంటే మీరు చిన్న పుస్తకం తీసుకుని వెళ్ళి చదవండి. నీ చేయి చాపి ఆ కంచె తీసేయి, అప్పుడు యోబు నిజంగా నిన్ను నమ్ముతున్నాడు లేదో తెలుస్తుంది. సరే తీసాను పో అన్నాడు. ఎప్పుడైతే కంచె తీసేశాడో సాతానుడు కలవరం కలుగు చేశాడు, ఆస్తి అంతా పోయింది, 10 మంది బిడ్డలు చచ్చిపోయారు. భయంకరమైన ఒక బిడ్డ చేస్తేనే గుండె బాదుకొని చేస్తారండి, నేను యేసుప్రభు నమ్ముకుంటే నా బిడ్డ ఎందుకు చచ్చిపోవాలి, నాకు యేసుప్రభు లేడు లేడు దేవుడు లేడు అనేవాళ్ళు చాలామంది ఉన్నారండి. ముసలమ్మ వాళ్ళ అమ్మ చచ్చిపోతే ఒక అబ్బాయి మొన్న, ఆ యేసుప్రభు ఉంటే మా అమ్మ ప్రార్థన చేసి అమ్మ ఎందుకు చచ్చిపోయింది, యేసుప్రభు లేడు అంటున్నాడు పిచ్చోడు. అరే అమ్మ చచ్చిపోదా, నువ్వు చచ్చిపోవా, అది ఏంటండి చచ్చిపోయి పరలోకి వెళ్ళింది అయ్యా అమ్మ అంటే ఇంటర్ లేదు అతను, అర్థం కావట్లేదు కొంతమంది, కొంతమంది విరక్తి పుట్టేస్తుంది, అడిగి నీ దొరక్కపోతే దేవుడే లేడు అంటున్నారు వెంటనే, అది నిజమైన భక్తి కాదు. అన్నీ పోయినప్పటికీ యెహోవా ఇచ్చును యెహోవా తీసుకును, నా నామమునకు స్తుతి కలుగునుగాక. చూసావా సాతాను నా సేవకుడు ఎంత గొప్పడు, అన్నీ పోతే ఆరోగ్యం ఉంది కదా, ఆరోగ్యమే మహాభాగ్యం కదా, ఆరోగ్యం తీసేయి, నీ ముఖం మీద తిట్టకపోతే అడుగు యోబన్నాడు. సరే పో అమ్మండి, ప్రాణాన్ని మాత్రం ముట్టడానికి వీల్లేదు, పో. ఒళ్ళంతా గజ్జి కాదు, అది కుష్ఠు కాదండి, కుష్ఠు కాదు గజ్జి కాదు, అది అదేంటో కుష్ఠరోగం దురద పట్టదు యాక్చువల్గా, అందుకే స్పందన ఉండదు వాళ్ళకి. మరి అదే రకమైన అలర్జీయో ఏం డిసీజో కానీ పాపం ఆ మంట తట్టుకోలేక బూడిదలో కూర్చొని చిల్లపెంకు తీసుకొని గోక్కుంటున్నాడు. ఆస్తి పోయిన బాధ, మనసులో బాధ, హృదయంలో బాధ, బిడ్డలు పోయారనే బాధ, ఆస్తి పోయిందనే బాధ, ఇప్పుడు ఆరోగ్యం కూడా పోయింది. నేను అనుకుంటాను ఆడు కూర్చొని, హల్లెలూయ స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము, హల్లెలూయ స్తుతి మహిమ డుమ్ 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 డా అనుకుంటున్నాడేమో. ఏమండి భారీ గారు ఏంటంటే ఆ పాట వచ్చింది ఏంటయ్యా, ఇంకా హల్లెలూయ స్తుతి మహిమ, ఇంకా ఏంటయ్యా దేవునికి స్తోత్రం, దేవుణ్ణి దూషించి చావరాదా, ఎందుకు వచ్చిన బతుకు నీ బతుకు, దేవుడు 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 ఇప్పుడు ఏమి సంపాదించుకున్నావు, పిల్లలందరూ చచ్చిపోయారు, ఆస్తి అంతా పోయింది, ఆరోగ్యం పోయింది, ఇంకా దేవుడు 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 పట్టుకుంటావయ్యా, చెయ్ దేవుడిని చచ్చి తిట్టి చావు అందే. అప్పుడు మనలాంటి వాళ్ళమైతేనా, రక్తని ముందు నిన్ను చంపి చంపుతాను అందరు కదా, మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావు, దేవుని చేతి నుండి మేలైనా కీడు అనుభవించొద్దా అని గద్దించారు. సాతానుడు ఎప్పుడు మనల్ని దేవుణ్ణి దూషించు దేవుణ్ణి దూషించు, చాలామంది మాకు ఫోన్ చేసి చెప్తారు, నాకంటే మీటింగ్లో కూర్చుంటే దేవుణ్ణి తిడతా ఉంటానంట, దేవుణ్ణి తిడతాడు తిట్టు మరి ఏంటండి, పడుకొని నిద్రపోతుంటే దేవుణ్ణి తిట్టినట్టు దేవుడు దుమ్మూసినట్టు కళ్ళు వస్తాయి అంట, అదేంటి దెయ్యం, అది సైతాన్, సైతాన్ని చేత దేవుణ్ణి దూషింపజేస్తే నీ మీదకు కీడు వస్తుందని, నీ మీదకు శాపం వస్తుందని
నిన్ను శపింపజేయడానికి ప్రయత్నిస్తాడు. దయచేసి మీ నాలుకను శాపవచనాలకు వాడకండి, మీ నాలుకను దీవించండి, మీ నాలుకతో దేవుని స్తుతించండి, మనుషుల్ని దీవించండి. దేవుని మీద సడగటం, మనుషుల మీద గొనగటం సాతాను క్రియ. యోబు ఎంత మాత్రం చోటు ఇవ్వలేదు. నా సేవకుడైన యోబు నిందారహితుడు అని నిరూపించుకున్నాడు. కాబట్టి యోబును పరిశోధించిన తర్వాత మంచి సువర్ణం వల్ల బయటపడ్డాడు. ఈరోజున దేవుని శోధనలో నిలబడేవాడెవడు? నిన్ను దేవుడు పరిశోధిస్తున్నప్పుడు నిన్ను పరిపూర్ణగా చేయడానికి ఈ 40 సంవత్సరాలు దేవుని సాక్షిగా నిలబడ్డ నిన్ను, నన్ను కొలిమిలో దేవుడు ఎన్ని రీతిలుగా పరిశీలించాడో, ఎన్ని విధాలైన శోధనలు ఒక వ్యక్తికి వచ్చే అన్ని విధాలైన శోధనలు నాకు వచ్చాయండి. నా యేసయ్యను మాత్రం నేను విడవకుండా నా ప్రభువే నాకు సహాయం చేశాడు. సేవను విడిచి ఉద్యోగం చేసుకునే పరిస్థితులు వచ్చాయి, కానీ ఎప్పుడు ఆ పరిస్థితికి నేను తలగ్గలేదు. దేవుని మీద తిరగబడేటువంటి పరిస్థితులు వచ్చాయి, దేవుణ్ణి సందేహించే పరిస్థితులు వచ్చాయి, కానీ ఎప్పుడు ఆ ఆలోచనకు నేను చోటు ఇవ్వలేదు. నమ్మదగిన వాడు నా యేసయ్య. ఈ రాత్రి అటువంటి నిక్కచ్చైన దేవుని బిడలుగా మీరందరూ ఉండాలని, ఎట్టి శోధనలు వచ్చినా, ఎట్టి పోరాటములు వచ్చినా, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకుని నేను లోకాన్ని జయించానన్నాడు. శ్రమలు వస్తే ప్రభువును వదిలిపెట్టేసేవాడు, శ్రమల సమయంలో ప్రభువును నమ్ముకునేవాడు నిజమైన విశ్వాసి కాదండి. వర్తమానములు మీరు విన్న తర్వాత మీరు మారు మనస్సు పొందకపోతే విమర్శ దినమున మీకు అయ్యో, ఈ 3 దినముల వర్తమానముల తరువాత నీవు సారాయి తాగటం మానకపోతే, నాకు తెలియదండి జైపాల్ గారు పెట్టారంట మీటింగ్లు వెళ్ళాను, నాకు తెలియదే సారాయి గురించి, ఆయన ఏం చెప్పలేదే, సారాయి తాగటం తప్ప యేసయ్యా, నాకు తెలుసుంటే మానుకునేవాడినయ్యా, నాకు ఎవరు చెప్పలేదయ్యా, అందుకే ఇక్కడికి వచ్చానయ్యా అని నువ్వు అంటానికి లేదా రోజున? ఎందుకు చెప్పలేదు? మద్యముతో మత్తులై ఉండకుడి. ఒకవేళ చెప్పబోతే ఇప్పుడు చెప్తున్నాను వినండి, మీ దేహము దేవుని ఆలయము, మద్యముతో మత్తులై ఉండకుడి, దాక్షరసము విక్రింతల పాలు చేయును. ఎంతమంది వారి శరీరాన్ని పోడు చేసుకుంటున్నారండి. ఈరోజున టీవీల్లో ఈ మద్యం తాగటానికి మళ్ళీ మందంట, ఆ అడ్వర్టైజ్మెంట్లు ఎక్కువైపోయినాయి అంట, బోల్ డబ్బులు వచ్చేస్తున్నాయి అంట వాళ్ళకి. తాగుడు మానటానికి మళ్ళీ ఒక తాగుడు వింటుండి, తాగుడు మానకుండా ఉండాలంటే 2700 రూపాయలు ఈ పౌడర్ తినండి అంటే, ఇది తింటున్నాసేపు తాకుండా ఉంటాడనమాట, ఇది తింటాం మానేస్తే మళ్ళీ అది తాగుతాడనమాట. ఎర్ర రాయి పెట్టి కొట్టుకుంటే తల పగులుతుందని నల్ల రాయి పెట్టి కొట్టుకున్నాడంట ఒకడు. ఏ రాయి అయితే ఏంటి, ఇది మాంతానికి అది, అది మాంతానికి ఇది, ఇది మాంతానికి అది. ఏమయ్యా చుట్టలు మానేసావా అంటే పాన్ పరాక మొదలు పెట్టాలన్నాడు. పాన్ పరాక మొదలు పెట్టావంటే హాన్స్ అంట, హాన్స్ పళ్ళ కింద పెట్టుకుంటాడంట, దీంతో ఎవడికి తెలియకుండా తింటాడంట, మింగుతా ఉంటాడంట గుటకలు. ఏమండి ఈ రోజున ఇక్కడ ఎవరైనా హాన్స్ ఇంకేంటంటారు ఏంటని, పొగాకు ప్రోడక్ట్ అది ఏదైనప్పటికీ అది రక్తనాళాలను చెడగొడుతుందండి. చాలామంది పిల్లలు లేరు, పిల్లలు లేరు అంటున్నారు. చూడండి మీ యొక్క బీజాన్ని సంతానానికి ఆటంకమవుతుంది అది. చాలామంది తాగుబోతులు, గర్భఫలం లేకపోవడానికి కారణం అది. నీ భార్యను నిందిస్తున్నావు నువ్వు, నీ రక్తాన్ని చెడగొట్టుకుంటున్నావు, నీ శక్తిని చెడగొట్టుకుంటున్నావు, నీ ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నావు. ఈ రాత్రి ఇదే నీకు చివరి రోజు, మద్యం తాగే వారికి ఇదే చివరి రోజు. నీ వ్యభిచారం అయితే మర పరల స్త్రీ పంట చేరడానికి వీల్లేదు, వ్యభిచరించవద్దు అని ఎప్పుడో చెప్పాడండి దేవుడు. ఆ మాటకు లోబడితే ఈనాడు ఈ రోజున ఎయిడ్స్ అనే రోగం లేదు, జంతు స్ఖలనము కూడదు, పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు అవాంఛనీయమైనది చేయకూడదు. సొదొమ గొమొర్రాల పాపం ఈ రోజున అమెరికా దేశంలో మగవాళ్ళు మగవాళ్ళు పెళ్లి చేసుకుంటారంట, చర్చిలోనే చేస్తారంట. ఇది అక్కడ దౌర్భాగ్యపు స్థితిలో నాకు అర్థం కాదు. దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి, దేవుని ఆజ్ఞలను పక్కన పెట్టి, మనుషుడు తుచ్చమైన ఇచ్చలకు చోటిచ్చి తన జీవితాలను నాశనం చేసుకుంటుంటే నిజ క్రైస్తవుడు నిద్రపోగలడా? ఆత్మల భారము కలిగిన దైవజనుడు కుణుకు తీయగలడా? నాశనమునకు జోగుచున్న వారిని రక్షింపవా?
నరకములోనికి పోతున్న వారి కొరకు విలాపించవా? అయ్యో, నీ ధర్మశాస్త్రమును మీరని జనులను చూచినప్పుడు నా కన్ను నీళ్ళ కన్నీళ్ళ ఊటగా మారింది అన్నాడు అన్నాడు యిర్మీయా. నీ వాక్యాన్ని పెడచెవిని పెడుతున్న మనుషులను చూస్తున్నప్పుడు దేవుని సేవకుడనే వాడి గుండె కరిగిపోవాలి, గుండె బాదుకోవాలి, దేవుని సన్నిధిలో ప్రలాపించాలి, ఆయనను విశ్రమింపకుండా చేయాలి. మనం విశ్రమించకుండా, ఆయన్ని విశ్రమింపకుండా విజ్ఞాపన చేయటం నేర్చుకోవాలి. నీ ఇంటిలో నువ్వు మారుంటే నీ భర్త కొరకు, నీ బిడ్డల కొరకు విజ్ఞాపన చేయి. వాళ్ళు మారరు, వాళ్ళు అంతే, నన్నేం చేయమంటావు అనొద్దండి. నీ భర్తను చూస్తూ చూస్తూ నిత్య నాశనానికి పంపించొద్దు. ప్రార్థించు, విజ్ఞాపన చేయి, ఇలాంటి సభలకు తీసుకురా, వాక్యం వినేటట్టు చేయి. రాత్రి చాలామంది వచ్చి చెప్పారు, ఇదిగోండి నా భర్త మీ వాక్యం వినిన తర్వాత మారాడండి, మీ వాక్యం వినటం ప్రారంభించాక విన్ననేవాడండి, బలవంతంగా కూర్చోబెడితే కొంచెం విన్నాక ఇప్పుడు ఆయనే ముందొచ్చి వాక్యం వింటాడండి. వాక్యం వింటుండగా హృదయాన్ని దిద్దుకుంటున్నాడు, సరిచేసుకుంటున్నాడు. వాక్యం వెలుగు, వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును. నీ వాక్యము నా పాదములకు దీపములాగుంది, ఎలా నడవాలో నీకు తెలియజేస్తుంది దేవుని వాక్యం అండి. అందుకే వినండి, చదవండి, ధ్యానించండి, టీవీల్లో వినండి, సంఘాలకు వెళ్ళండి, క్రమంగా దేవుని వాక్యం వినండి, సభలకు వచ్చినప్పుడు విన్న వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోండి. లేకపోతే విమర్శ దినాన ఎన్ని ఉజ్జీవ సభలకు నువ్వు వెళ్ళావు, ఎంతమంది బోధకుల కొరకు నువ్వు బోధకుల దగ్గరకు నువ్వు వెళ్ళావు, ఎంతమంది నీ కోసం ప్రార్థన చేశారని నువ్వు చెప్పినా చెల్లదు, చెల్లదు. నినివే ప్రజలు 3 రాత్రులు విన్నారు, మారిపోయారు. షేబా దేశపురాణి ఒక్కసారి ఆలయంలోకి అడుగుపెట్టింది, మారిపోయింది. యెరూషలేములో ఉన్న ప్రజలు, ప్రవచనాలు ఎరిగిన ప్రజలు, ధర్మశాస్త్రాన్ని ఎరిగిన ప్రజలు, క్రీస్తును అంగీకరించలేదు, అదే పరిస్థితి ఈ రోజున చూస్తూ ఉన్నామండి. ఈ రాత్రి సమయంలో అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, అయ్యో కపెర్నహూమా, విమర్శ దినమందు నీ గతి భయంకరంగా ఉంటుంది. ఈ రాత్రి ఒక్కసేపు ఒకే మాట అండి, నేను ఒకరోజు దేవుని ముందు నిలబడాలి. 139వ కీర్తన మీరు చదివితే నా నడక నా పడక నీవు పరిశీలిస్తున్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలుసు, మాట నా నోటికి రాకముందే నేనేం మాట్లాడుతున్నానో నీకు తెలుసు, ఆలోచన నాకు రాకముందే నా ఆలోచనలన్నీ నీకు తెలుసు, నేను నీ దగ్గర నుంచి ఎక్కడికి పారిపోతాను, నేను చీకటిలోకి వెళ్ళిపోతే చీకటి నీకు చీకటిగా లేదు, నేను ఆకాశంలోకి వెళ్ళిపోతే అక్కడనే ఉన్నావు, నేను భూమి కింద వెళ్ళిపోతే అక్కడనే ఉన్నావు, నీ కనబడ కూడా నేను ఎక్కడ దాక్కోగలను? అయ్యా నన్ను పరిశీలించు, నన్ను పరిశోధించు, నీకు ఆయాసకరమైన మార్గం నా ఎందుందేమో చూడు అని మొరపెట్టాడండి ఆ భక్తుడు. కాబట్టి దేవునికి ఇష్టానుసారమైన హృదయానుసారమైన వ్యక్తిగా మారాడు. ఈ రాత్రి దేవుని దృష్టిలో మనం యథార్థంగా జీవిద్దాం. మనుషులు ఏమనుకుంటున్నారో అన్న సంగతి విడిచిపెడదాం. దేవుని మాట విన్న ప్రకారంగా జీవించడానికి మన హృదయాలను దేవునికి అప్పగించుకుందాం. నీ నిజస్థితిని దేవుని దగ్గర ఒప్పుకుంటే అదే మోరు మనస్సు. నీ మనస్సు నేరారోపణ చేసే విషయాలను దేవుని సన్నిధిలో ఒప్పుకోవటం వల్ల, పశ్చాత్తాపడటం వల్ల మారు మనసు పొందుతాం. కాబట్టి మీరు చేసిన తప్పులు ఎన్నున్నాయో పరిశుద్ధాత్ముడు మీ మీదకు వచ్చినప్పుడు వాటిని ఒప్పింప చేస్తాడట. ఒప్పుకున్న ప్రతి పాపం కూడా క్రీస్తు రక్తంలో కడిగివేయబడుతుంది. కడగబడిన పాపి పరిశుద్ధుడిగా బ్రతుకుతాడు. ఆటోమేటిక్గా మనకున్న రోగాలు పోతాయి, ఇబ్బందులు తొలగుతాయి, సమస్యలు చిక్కులు ఉన్నప్పటికీ వాటిని అధిరోహించి మనం ముందుకు వెళ్ళిపోనట్లుగా అనుక్షణం ఒక థ్రిల్లింగ్, క్రిస్టియన్ లైఫ్ అనేది ఒక థ్రిల్లింగ్ అండి, ఉత్సాహకరమైన బోరింగ్ లైఫ్ కాదు. క్రైస్తవ బ్రతుకు బోర్ కొట్టేది కాదు, ఇట్స్ అన్ ఎక్సైట్మెంట్. అనుక్షణం ఒక కొత్త విషయం, అనుక్షణం ఒక కొత్త అనుభూతి, కొత్త ఉద్రేకం, కొత్త ఆసక్తి, కొత్త విషయాలు, కొత్త స్పందన, కొత్త దీవెన, కొత్త ఆశీర్వాదం కలుగుతూ ఉంటుంది. అటువంటి క్రైస్తవులుగా, అటువంటి దేవుని బిడ్డలుగా మనం అందరం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. యేసయ్యతో చెబుదామా, నేను ఒక నిజమైన దేవుని బిడ్డగా ఉండాలని కోరుతున్నానయ్యా, ఇప్పటికే నేను కావలసినంత వాక్యం విన్నాను,
నా హృదయాన్ని సరిచేసుకోకుండా నేను మిగిలిపోయాను. ఈ రాత్రి నా నిజస్థితిని నీ దగ్గర ఒప్పుకుంటున్నాను, నీ సాక్షిగా బ్రతుకుతాను అని ప్రభుతో చెప్తారా? 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 మీరు ఒక పట్టణంలోకి వెళ్ళినప్పుడు సువార్తను ప్రకటించండి. వారు వింటే సరే, వినకపోతే మీ కాళ్ళు దుమ్ము దులుపుకొని వచ్చేయమన్నాడు. ఏమండి? దుర్మార్గుడు మరణమునందు దుర్మని నీవు ప్రకటించినప్పుడు తన తప్పులు ఒప్పుకొని పశ్చాత్తాపడితే అతడు నీతిమంతుడిగా తీర్చబడతాడు. నీవు ప్రకటించిన తరువాత అతడు తన మనసు మార్చుకోకపోతే నీ మీదకు రక్తాపరాధం రాదు, నిన్ను నేను అడగనన్నాడు. కానీ నీవు చెప్పమన్నది చెప్పకపోతే దుర్మార్గుణ్ణి ఆశీర్వదించబడినవాడా అంటే, దుర్మార్గుడా నువ్వు మరణం పొందుతావంటే దేవుని బిడ్డలారా మీరు దీవించబడతారు అని నువ్వు బ్లెస్ చేసి వచ్చేస్తే, వాళ్ళు నరకానికి పోతే నిన్ను అడుగుతా వారి రక్తాపరాధం నీ మీద పెడతానన్నాడు. అందుకే నాకు భయం అంటే, ఈ రాత్రి తప్పకుండా ఈ సభలో దేవుని నిర్లక్ష్య పెట్టిన వారు, దేవుని మేలులు పొంది ఆశీర్వాదాలు పొంది ఈ రోజున దేవుని మర్చిపోయిన వారు, దేవుని విడిచిపెట్టిన వారు, దేవుని విడిచిపెట్టిన వల్ల శ్రమల పాలైపోయిన వారు, దేవుణ్ణి మర్చిపోయి సాతాను ఒడిలో సంతోషిస్తున్న వారు ఇక్కడ ఉన్నారు. నిన్ను విడిపించాలని, నిన్ను క్షమించాలని, నిన్ను పరిశుద్ధుడిగా చేయాలని ఈ కోరికలను దేవుడిచ్చి ఉన్నాడు. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మారు మనసు పొందావా? నీ త్రాగుడు మానేవా? నీ వ్యభిచారాన్ని విడిచిపెట్టావా? నీ దూషణ మాటలు విడిచిపెట్టావా? కలహాలతో ఉన్నావు కదా, అసూయతో ఉన్నావు కదా, అబద్ధాలతో నిండున్నావు కదా, ఈ రాత్రి నీతోనే మాట్లాడుతున్నాడు. మారు మనసు పొందని ఎడలా మీరును ఆ రీతిగానే నశించెదరు. ప్రభువా నాకు సహాయం చేయి. ఈ రోజు నుంచి నీ విమర్శ దినమున నేను నిలబడవలసి ఉందని గుర్తుపెట్టుకుంటానయ్యా. భయముతో వణుకుతో నా రక్షణ కొనసాగించుకుంటానయ్యా. నాకు సహాయం చేయన్నవారు మీ కుడి చేతి చూపించండి. ప్రార్థన చేసి మీటింగ్ ముగించుకుంటున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమలైన తండ్రి, ఈ ఆవరణలోనికి వచ్చిన ఒక్కొక్కరిని నీవెరుగుదువయ్యా, నీవు ప్రేమించేవయ్యా, నీవు ఆకర్షించుకున్నావు, నీవు తెచ్చావు. వారికి నీవు చెప్పమన్న మాటలు చెప్పావయ్యా. ఆ మాటలు వారి హృదయాలలో క్రియ చేయునట్లు, పనిచేయునట్లు, పరివర్తన చెందునట్లు, మారు మనసు పొందినట్లు పరిశుద్ధాత్మను మా మీద కుమరించమనాయన. ఉచరింప శక్యముగానే మూలుగులతో చేయు ప్రార్థన. నీతిని గురించి, తీర్పుని గురించి, పాపముని గురించి ఒప్పింపజేయు పరిశుద్ధాత్మ యొక్క ప్రభావము మా మీద ఉండటానికి సహాయము చేయు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము అన్న భయముతో ఈ రాత్రి మమ్మల్ని మేము నీకు అప్పగించుకుంటున్నామయ్యా, అంగీకరించుము నాయన. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.